kitchen. ఈ రోజు ఒక ఈవినింగ్ స్నాక్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ రెండిటికి యూజ్ అయ్యే సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ వడ చూద్దాం. మామూలుగా మనం వడ అనగానే మినపప్పు మనం ఎప్పుడు చేసుకునేది ఉద్దివడలు ఒకటి, తర్వాత శనగపప్పు, ఉప్పెసరపప్పు, అలసందలు ఉంటాయి అవి, మొక్కజొన్నలు దొరికితే అవి, ఏదో ఒక దాంతో ఏదో ఒకడ మసాలా వడలు అలా చేసుకుంటూ ఉంటాం. ఏ పప్పులు లేకుండా ఓన్లీ రవ్వతోటి చేసే ఇన్స్టెంట్ వడని చూద్దాం. ఈజీయే, సింపుల్ కూడా. ఒకసారి ట్రై చేసి చూసి ఒకవేళ నచ్చిందనుకోండి బాక్స్లోకి పెడితే ఇవి పొద్దున్న చేస్తే సాయంత్రం దాకా బయట క్రిస్పీగా ఉంటాయి, చక్కగా తినడానికి బాగుంటుంది, అంటే గట్టిగా అయిపోవు. ఓ మూకుడులో ఒక రెండు కప్పులు నీళ్లు స్టవ్ మీద పెట్టండి. ముందు నీళ్లు బాగా మరిగినాక సరిపడా ఉప్పు మన రుచిని అనుసరించి సాల్ట్ వేసుకోవాలి, అంటే వడకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక స్పూన్ దాకా నూనె కూడా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పిండి ఉండలు గచ్చకాయలు కాకుండా ఉండటం కోసం. నూనె ఈవెన్గా స్ప్రెడ్ అయింది, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి, కానీ నెయ్యి వేసేసరికల్లా వడలో నేతి వాసన అంత గొప్పగా ఉండదు, అందుకని నూనె వేసాను. కొంచెం సిమ్లో పెట్టండి, రవ్వ ఇందులో పోసేద్దాం. ఇది రెండు గ్లాసులు నీళ్ళు పెట్టాం కదా, రెండు కప్పులు నీళ్ళు పెట్టాం, కప్పున్నర రవ్వ పడుతుంది. ఉండలు కట్టకుండా చెయ్యి ఆపకుండా కలిపేయండి. నూనె వేసాం కాబట్టి ఉండగట్టే ప్రస్తావనే ఉండదు, అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా చేయాలి. స్టవ్ సిమ్లో ఉంచండి, పూర్తిగా నీటిని పీల్చేసుకునేదాకా స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. కనపడుతుంది చూడండి మొత్తం అంతా నీరు వచ్చేసింది. పోసిన నీళ్ళన్నీ అబ్జార్బ్ అయ్యేదాకా ఒకసారి మొత్తం పైకి కిందకి తిప్పేస్తే మొత్తం నీళ్లు పీల్చేస్తుంది. ఇలా ఉండలాగా అయ్యేసరికల్లా స్టవ్ ఆపేసేయండి. ఆపేసి దీన్ని కొంచెం పల్చని చేసి పెడితే ఒక 5 నిమిషాల్లో చల్లారిపోతుంది. చల్లారాక దీన్ని వడకి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో ఏం చేద్దామంటే ఓ స్పూను జీలకర్ర, తర్వాత కొద్దిగా ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలు తరిగి పెట్టుకుందాం అది, తర్వాత ఓ 2 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగేసి, తర్వాత ఒక 15-20 మిరియాలు పొడి చేసి పెట్టాను అవి, తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేయండి. కరివేపాకు పెద్ద పెద్ద ఆకులు ఉంటే ఆకులు ఆకులుగా వస్తే బాగుండదు, కొంచెం కట్ చేస్తే బెటర్గా ఉంటుంది. సన్నగా కట్ చేసిన జీలకర్ర, దీంతో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఈవెన్గా కలిపేసేయండి. ఇది చల్లారకపోతే మనం చేయి పెట్టాలి కదా, కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, చల్లారితేనే ఇది హాయిగా వస్తుందన్నమాట. మొత్తం ఈ రవ్వలో మనం వేసిన దినుసులన్నీ పూర్తిగా కలిసేలా చేసి చిన్న ఉండలు చేసుకోండి, తర్వాత వడలాగా ఒత్తి పక్కన పెట్టుకోండి. ఇది కనిపిస్తుంది కదా ఒక చిన్న ఉండ చేయటం, దాంట్లోకి 2 సైడ్స్కి పడేలాగా ఇట్లా హోల్ చేసేసి పక్కన పెట్టేసి ఈ లోపల ఏం చేద్దామంటే ఇవి మనం ఉండలు చేసే లోపల నూనె వేడెక్కుతుంది, పొయ్యి మీద మూకుడు ఎక్కిచ్చేసి ఇవి చేసేసుకోవచ్చు. నూనె కాగిపోయింది, ఒకటొకటి చేసి వేసేసేయచ్చు ఇందులో నిదానంగా. మీడియం స్టవ్ పెట్టండి, కొంచెం అంటే ఎక్కువ హై కాదు లో కాదు, మధ్యస్థంగా ఉండి నిదానంగా కాలనివ్వండి, బాగా క్రిస్ప్గా కరకరలాడుతూ వస్తుంది. మినపవడల్లాగా అంత ఎర్రగా కనపడవు మనకి, ఇలాంటి కలర్ వచ్చినప్పుడు తీసేసేయటమే. ఇవే బాగా కరకరలాడుతూ క్రిస్ప్గా వస్తాయన్నమాట. ఇంకో వాయు వేసేద్దాము. స్నాక్స్గా వేసుకోవచ్చండి, చూడండి ఎలా విరుగుతుంది.
ఎంత క్రంచీగా ఉందో. లోపల కొంచెం మృదువుగా ఉంటుంది, బయట క్రంచీగా ఉంటుంది, కచకమంటుంది, శబ్దం వినిపిస్తుంది కదా. ట్రై చేసి చూడండి. దీంట్లో ఏంటంటే ఇంకా కొంచెం చిన్న చిన్నవి మనం ఏం కలుపుకుంటాం, పుదీనా వేసుకుంటామా, గ్రైండ్ చేసి కలిపేయండి. అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. గ్రైండ్ చేసి కలిపితే చక్కగా వస్తుంది. ఈవినింగ్ స్నాక్గా వాడుకోవచ్చు. పొద్దున్న చేస్తే సాయంత్రం దాకా ఇదే క్రంచీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.